కూతురు అంటే నీకంటే అందమైన వాళ్ళు, విద్యావేత్తలు, ఆస్తిపరులు, జ్ఞానవంతులు, బలవంతులు ఎందరో ఉంటాయి. నిన్ను ఏరుకొని, నిన్ను కోరుకొని రక్షించుకున్నాడు. చక్కటి గురువులు, వాళ్ళకి వాక్యము ద్వారా అర్థం చేయాలి. నానా, ఇలాంటి డిజైర్స్ మనిషిలో ఉండటం సహజము, కానీ ఇవి దేవుడు నీకిచ్చిన భాగస్వామి ద్వారానే వాటిని తీర్చుకోవాలి. అదొక వరము. దాన్ని ఎలా మడితే అలా మిస్యూజ్ చేసుకుంటే ఆ తర్వాత సైన్స్ చెబుతుంది నీకు జబ్బులు వస్తాయి, ఆ సంఘం చెబుతుంది, లేదా వాక్యం చెబుతుంది. ఏమొస్తుంది నీకు చెప్పాలా? నీ క్యారెక్టర్ లాస్ అవుతావు. వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది. పాన్పు నిష్కల్మషంగా ఉండాలి. కనుక నీకిచ్చిన భాగస్వామితోనే నీ సౌశీల్యం నీ దక్కాలి. నీకిచ్చిన భాగస్వామితో నువ్వు పంచుకోవాలి. ఇది చిన్నప్పుడు లేదా యవన వయసులోనే ఇలాంటి ఎక్స్ట్రా వేషాలు వేస్తే దానివల్ల నష్టము, దానివల్ల కష్టము. సెక్సువల్ డిజైర్స్ 12 ఇయర్స్, 13 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయిపోతే ఎక్కువగా, కనుక అన్కంట్రోలింగ్ ప్రాబ్లం ఏర్పడుద్ది. ఆ టైంలో కరెక్ట్ అయిన గైడ్లైన్స్, ఫ్రెండ్లీగా పేరెంట్స్ ఉండి వాక్యం చెప్తూ ఇలాంటి విషయాలు ఎడ్యుకేట్ చేసినప్పుడు, వాళ్ళు దేవుని చిత్తానికి అప్పగించుకున్నప్పుడు వాళ్ళు ఇస్సాకుల శరీరాన్ని జయించగలుగుతారు, ఏసేపుల శరీరాన్ని జయించగలుగుతారు. ఇస్సాకు 40 సంవత్సరాలు వచ్చి పెళ్లి చేసుకున్నాడు. అప్పటి వరకు ఏ అమ్మాయి జోలికి పోలేదు. పనివాడైనటువంటి ఎలియాజర్ వెళ్ళి తండ్రి పంపించిన మేరకు సూచనలు అడిగి రెబ్బకాన్ని తీసుకొస్తే ఆమెను పెళ్లి చేసుకుని ఆమెతో చెప్పాలా ఆనందించాడు. కనుక ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అలాగే ఏసేపు దేవుని ప్రేమ, దేవునితో టై అయిపోయినాడు కాబట్టి దేవుని ప్రేమ అతనిలో ఉంది కాబట్టి ఆ ప్రేమను ఎరిగిన వాడు, తండ్రి మారుమనసు పొందిన యాకోబు యొక్క సాక్ష్యం విన్నవాడు, నేను పరిశుద్ధంగా జీవించాలి, నేను దేవునికి యథార్థంగా జీవించాలి, ఈ యవన కాలమందు ఉన్నటువంటి ఈ ఉద్రేకాలను అడుగులు వేయకూడదు అని నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి, అందుకని పొతీపరు భార్య ఎంత ఎంకరేజ్ చేసింది, రోజు టెంప్ట్ చేయడానికి ట్రై చేసింది, సారీ అన్నాడు. ఒకరోజు ఒంటరిగా దొరికిపోయాడు, వెళ్ళి గట్టిగా పట్టేసుకుంది, ఫోర్స్ చేసింది. ఒక రకం చెప్పాలంటే అత్యాచారం చేసింది. ఎవరు? పొతీపరు భార్య. ఎవరిని? ఏసేపుని. కానీ ఐఎమ్ సారీ, ఇలాంటి నీచమైన కార్యం చేసి నా దేవుని దృష్టికి ఘోరమైన పాపం చేయడం నా వల్ల కాదు అని పారిపోయాడు. అందుకనే దేవుని ప్రేమ పేరెంట్స్లో ఉండి, ఈ పేరెంట్స్ ఈ బిడ్డలకు ఎప్పుడైతే ఇలాంటి ఇన్స్ జాగ్రత్తలు ఇస్తామో మనం సిగ్గుపడిపోతాం. వాటి గురించి చెప్పాలంటే పిల్లలేమని అనుకుంటారేమో, తప్పు చేస్తారేమో, నువ్వు చెప్పకపోతే తప్పు చేస్తావు. ఎందుకని ఫోన్ ఓపెన్ చేస్తే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఓపెన్ చేసేది ఏం తెలుసు నీకు? ఫోనోగ్రఫీ లేదా చాటింగ్. అబ్జర్వ్ చేయండి, వాళ్ళు ముసలోళ్ళు చూస్తున్నారు ఇవన్నీ. ఇవి నువ్వు అర్థం చేయకపోతే అందులో ఏదో ఉందనుకుంటారు. ఏదో చేసేద్దామని సొలోమోను వెళ్ళాడు, ఇరగదీసేద్దాం అనుకున్నాడు, అరగదీసాడు. తర్వాత అయిపోయింది. ఏమన్నాడు? అంతా వ్యర్థము వ్యర్థము వ్యర్థమని ఏడ్చాడు. అప్పుడు ప్రసంగ గ్రంథం రాశాడు. నా మాట అర్థమవుతుందా? నా మాట అర్థమవుతుందా? బిడ్డలకు నువ్వు ఎడ్యుకేట్ చేయకపోతే ఆ సినిమా ప్రపంచం అనుకుంటాడు. అదేనా ఆ సినిమా రిలీజ్ రోజున ఆ రజనీకాంత్కో లేకపోతే ఆ ప్రభాస్కో లేదా మహేష్ బాబుకో దండలేసి ఇటు పాలాభిషేకం చేస్తూ ఉంటాడు. తల్లికి కూడా అట్టాడు, వాళ్ళకి పాలాభిషేకం చేస్తూ ఉంటాడు. చూశారా ఎప్పుడన్నా న్యూస్ ఛానల్ చూసారా? రిలీజ్ రోజున వాళ్ళ హీరో సినిమాకి పాల ప్యాకెట్ ఇటు చిందించి ఇంట్లో పిల్లడు పాలు పడ్డాడు. ఇడు అబద్ధం మాట్లాడి నిజం మాట్లాడుతున్నా నేను, మౌనం చూస్తానంట. నిజమైన ఓ నువ్వు సినిమాకి వెళ్ళి చూడవద్దు, లేనిపోయింది ఇవన్నీ. సినిమా రిలీజ్ అవుతుందని న్యూస్ ఛానల్ అట్లా మారుస్తూ ఉంటే అవి చూసిన రోజున వీడికి ఇక ఆయన హీరో, ఆయన ఎంతమంది పెళ్ళి చేసుకున్నా, రోజు తాగి పడిపోయినా సరే అదన్నా నా హీరో జడ్జి నక్కజ పాలాభిషేకం. అదన్నా వాళ్ళ బొమ్మలు నువ్వు ఇంట్లో పెట్టుకుంటే వాడు తాగుతాడు, నువ్వు కూడా తాగుతావు. అంటే అందరు సినిమా వాళ్ళు అలాంటి వాళ్ళే, నేను చెప్పట్లేదు. నీ హీరో ఎవరు? జీసస్ క్రైస్ట్.
ఆమేన్. నేను ఆయనలో ఉండాలి. అపొస్తలు పౌలు ఏమన్నాడు? బతుకుట క్రీస్తే చావైనా లాభమే. మొదటి కొరింథీ 11 అధ్యాయం మొదటి వచనం ఏమంటాడు? నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడుస్తున్నారు. మా బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? మా రోల్ మోడల్ ఎవరు? జీసస్ క్రైస్ట్. నేను ఆయనలాగా ఉండాలి అనే తల్లి తండ్రి నిర్ణయం తీసుకోవాలా? బిడ్డలకి అది నూరిపోయాల. ఇది మీకు అర్థం కానప్పుడు, మన బిడ్డలను ఎలా పెంచాలో మనకు అర్థం కానప్పుడు, వాళ్ళు నిష్ప్రయోజకులు అయినప్పుడు ఏడవటం కంటే ముందే మనం ఎడ్యుకేట్ అయ్యి వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకుంటే, మొక్కను నాటితే దానికి నీళ్లు పోస్తే కాయలు కోసుకునేది మనమే. నువ్వు మొక్కను నాటుకోకుండా దానికి నీళ్లు పోయికోకుండా కాయలేవేంటి, కాయలేవేంటి అంటే చెప్పాలా? పిల్లలు ప్రయోజకులు కావట్లేదంటే ఎలా అవుతారు వాళ్ళు? మొక్క అయినప్పుడు వంగంది, మానైన తర్వాత వంగునా అని లోకం సామెత ఉంది. అందుకనే మన మొక్కలు వంగాలంటే, మన పిల్లలు లోబడాలంటే ముందు మనము లోబడాలి. సమాజం బాగోలేదండి అంటూ ఉంటాం. అంటే ఒక రోజున ఒక వ్యక్తికి చాలా కళ్ళలో నొప్పి ఉందట. చాలా రోజులుగా ట్రై చేస్తున్నాడు. బాగా కోటీశ్వరుడు, యుఎస్ కూడా వెళ్ళాడు, డాక్టర్ ప్రముఖ వైద్యులను కలిశాడు, ఓకే ఐ స్పెషలిస్ట్ని, తగ్గలే. చివరికి ఎంతమంది డాక్టర్లు కలిసినా తగ్గట్లేదని చెప్పేసి అని ఒక గురువుని కలిశాడు. ఆ గురువు చెప్పాడు, నాయన ఒక 40 డేస్ నువ్వు ఆకుపచ్చని రంగునే చూడు, వేరే రంగులు ఏవి చూడొద్దు, ఆ తర్వాత నీ కన్ను నొప్పి తగ్గిపోద్ది అన్నాడు. రైట్ గురువు గారు అని చెప్పేసి అని ఇంటికి వచ్చి ఫోన్ కొట్టాడు. ఏషియన్ పెయింట్స్, ఎస్, మా ఇల్లంతా గ్రీన్ రంగు వేసేయమన్నాడు, మా ఆఫీస్ కూడా గ్రీన్ కలర్ వేసేయమన్నాడు, నా కారు గ్రీన్ రంగు వేసేయమన్నాడు, నా బట్టలన్నీ కూడా గ్రీన్ రంగు వేసేయండి అన్నాడు. ఓకే రైట్, కోటీశ్వరుడు కొన్ని 100 లీటర్లు గ్రీన్ కలర్ తెచ్చేశారు, మొత్తం వేసి పారేశారు. ఈయన వెళ్ళి రోడ్డు కూడా నల్ల రంగు కనపడ కూడా గ్రీన్ రంగు వేసేయమన్నాడు, వేసారు. ఆ రోడ్డు గుండా వెళ్ళి ఆ రోడ్డు గుండా వస్తున్నాడు. ఓ రోజున ఈ చెప్పిన గురువు గారు 30-35 రోజులు వచ్చాడు. ఆయన వచ్చి లోపల రాబోతున్నాడు. ఆయన తెల్ల డ్రెస్ వేసుకున్నాడు. ఈయన పని వాళ్ళని పెట్టినాడు కదా గ్రీన్ రంగు వేసేయడానికి, ఎవరు వచ్చినా బట్టలు కూడా రంగు వేస్తున్నారు. గురుగారిని పెట్టుకుని, ఆగండి అమ్మో, మా గురుగారు గ్రీన్ రంగే చూడాలి కాబట్టి ఏం చూడకూడదు, మీ వైట్ చూడకూడదు అని చెప్పేసి అని ఈ సలహా ఇచ్చిన గురుగారు కూడా గ్రీన్ రంగే వేశారు. అరే ఆగండి రా ఆయన అన్నారు. తర్వాత వెళ్ళండి మీరు అన్నారు. ఈ గ్రీన్ రంగు బట్టలు వేసుకుని వెళ్ళాడు ఆయన దగ్గరికి. వెళ్ళి ఆయన ఏం చేస్తున్నావు అన్నాడు. ఏం చేయటువంటి గురుగారు, మీరేగా చెప్పారు అన్నీ గ్రీనరీ చూడమన్నారు, అందుకని ఆ గ్రీనిష్ కలర్ చూడమన్నారు, గ్రీన్ కలర్ ఏం చేశారు మొత్తం అంత అన్నాడు. అప్పుడు చెప్పాడు, పిచ్చోడా, గ్రీన్ రంగు అటన్నిటికి వేసి కోట్ల రూపాయలు తగలబెట్టే బదులు గ్రీన్ కళ్ళద్దాలు పెట్టుకుంటే మొత్తం అంతా గ్రీన్ కనబడేది నాయన అన్నాడంట. గురుగారు చెప్పాల ఏం పెట్టుకోమన్నాడు? అరే గ్రీన్ కళ్ళద్దాలు పెట్టుకుంటే చక్కగా అన్నీ పచ్చ కనపడే కదా, ఇన్ని ఇంత రంగు వేస్ట్ ఎందుకు చేసావయ్యా, ఇన్ని కోట్లు ఎందుకు వృధా చేసావయ్యా. ఆ మాట సలహా అయ్యారు, నేను ఏం చేయాలి, గ్రీన్ చూడమన్నారు, కలర్ చూడమన్నారు, నేను ఏం చేయాలి ఒక సలహా అని నన్ను అడిగితే బాగుండేది కదా. అరే రే అనుకున్నాడు. అలాగే సమాజం అంతా మారాలండి, యువత చెడిపోతుందండి అంటాం, కానీ ముందు మారాల్సింది మనం. ముందు మనం మారితే సమాజం మారుద్ది. కుటుంబ వ్యవస్థ బాగుపడితే సంఘం బాగుంటుంది, సంఘం బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటేనే ఘనత. లేనా నీ బిడ్డల విషయం నువ్వు కేర్ తీసుకోలేదా? ఒక జనరేషన్ నువ్వు పాడు చేస్తున్నావు. ఒక జనరేషన్ పాడైనా ఆ బిడ్డను బట్టి అనేక మంది జనరేషన్స్ పాడైపోతాయి. బి కేర్ఫుల్. రాబోయే రోజుల్లో ఈ సమాజానికి నువ్వు మంచినిస్తున్నావా చెడునిస్తున్నావా? మంచినివ్వాలని నీ బిడ్డల విషయాలు కేర్ తీసుకో. సమాజం ఏమైతే నాకేంటంటే నీ బిడ్డలు వదిలేసాయి, అచ్చు వచ్చిన ఆమోదన తిరుగుతారు వాళ్ళు. ఎవరితో లవ్ ఎఫేర్, ఈ అమ్మాయి ఎవరితో వెళ్ళిపోద్ది, ఇటు ఎవరిని తీసుకొని దండేసుకు వస్తాడు, 3 రోజులు కాపురం చేస్తాడు, నచ్చలేదు మమ్మీ అంటాడు, రెంట్ కొండేవాడు రెంట్ ఇల్లు మార్చాడు, మార్చుతాడు వెళ్ళాలని. అదొక అలవాటు అయిపోయింది, టేక్ ఇట్ ఈజీ అని అయిపోయింది. కొన్ని కల్చర్స్ అలా పాడైపోతున్నాయి. నా ఆత్మీయుడికి ఒకే ఒక పెళ్ళి, ఇంకొక పెళ్ళి లేదు. అది ముందే పెళ్ళి కాకముందే బిడ్డలకు తల్లిదండ్రులు బోధించాలి, వీళ్ళు ఆ మేరకు అడుగులు వేయాలి. వీరిరువురు అన్యోన్యమైన సహవాసాన్ని కలిగి వారిరువురు ముందు చక్కగా వీళ్ళ సంభాషణ బాగుండాలి బిడ్డల ముందు. ఈ సంభాషణ బాగోపోతే గనక నీ బిడ్డల విషయాల్లో చెప్పాలా, నీవు ప్రయోజకులకు తయారు చేయ మంచి రిజల్ట్స్ చూడలేవు. ఆ రోజున మంచి చదవలేదండి, మా పిల్లవాడు మంచి జాబు రాలేదండి, ప్రయోజకు రాలేదండి, ప్రయోజకుడు కాలేదండి అని ఏడుస్తూ ఉంటాం మనం. ప్రయోజనం ఏమీ లేదు, టైం అయిపోయింది, జరిగిన రోజులు మళ్ళీ తిరిగి రావు.
అనేది కూడా మర్చిపోవద్దు. అలాగే మన బిడ్డలు నేర్పించాల్సిన మరొకటి ఏంటంటే, పెళ్ళైన తర్వాత మన పిల్లలకి చెప్పాలి ముందే, భార్య భర్త వీరిరువురు కలిసి అదేనండి ఇండిపెండెంట్ కాదు ఓ వ్యక్తి. ఇండిపెండెన్స్ డే అంటారు. దేవుడు ఒక్కడే స్వతంత్రుడు, కానీ మానవుడు మాత్రం డిపెండర్, పక్క వాళ్ళ మీద ఆధారపడాలి. ఎలా ఆధారపడాలో చెప్తారని, భార్య లేకపోతే భర్త ఒక్కడే పిల్లలను కనగలడా? మాట్లాడలేదండి. గర్భం ధరిస్తాడా మగాడు? భార్య లేకోకుండా భర్త లేడు, భర్త లేకోకుండా భార్య లేడు. నరుడు ఒంటరిగా ఉండడం దేవునికి ఇష్టము కాదు. పరలోక కుటుంబం అరేనా, ఆ కుటుంబంతో మనం టైప్ అయితే ఇక్కడ కూడా మనం ఈ విషయాన్ని అవగాహన చేసుకోవాలి. దేవుడు స్వతంత్రుడు, నేను పక్క వ్యక్తి మీద, అంటే నీకు బట్టలు కావాలంటే నువ్వు బట్టలు నేర్చుకోవాలంటే చాలా కష్టం. ఓకే, నీళ్ళు నువ్వు కట్టుకోవాలి, తావి మేస్త్రి కావాలి, నువ్వే కట్టేసుకోవడం అంటే గోడ నిమి పడిపోతుంది రాకపోతే. నీ చెప్పు నువ్వు కుట్టుకోవాలి, నువ్వు వెళ్ళాలి, చచ్చిపోయిన బర్రెను కొయ్యాలి, అదేనా ఆ చర్మం తీసుకురావాలి, చెప్పులు కుట్టాలి, దాన్ని డ్రై చేసి నీ వల్ల అవుద్దా మాట అట్లా. అందుకనే చెప్పులు కుట్టే వ్యక్తితో నీకు అవసరం. నీకు వరి రైస్ కావాలి, రైస్ పండించే రైతు కావాలి. నువ్వు ఉద్యోగం, నువ్వు కలెక్టర్ అనుకో, ఆఫీసర్ అనుకో, నువ్వు వదిలిపెట్టేసి వెళ్ళి పంట పండించి వచ్చి మళ్ళీ ఆఫీస్కి వస్తే టైం సరిపోద్దా? అందుకే రైతుతో నీకు పని ఉంది, మాట్లాడటంటే సమాజంతో నీకు పని ఉంది. కాబట్టి తోటి వ్యక్తుల్ని గౌరవించటం నేర్చుకోవాలి. తోటి వ్యక్తికి వినండి, రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి. నచ్చిపోవద్దు. భర్త లేకుండా భార్య లేడు, భార్య లేకుండా భర్త లేడు. వీరిరువురు కూడా ఒకళ్ళు ఒకళ్ళొకళ్ళు సహవాసం కలిగి ఉండాలి. సాటైన సహాయమై ఉన్నారు. వాళ్ళ విలువలు బిడ్డలకు ముందే తల్లిదండ్రులు బోధించాలి. తల్లిదండ్రులు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. అప్పుడు నువ్వు బాధ్యత గల తల్లిదండ్రులు అవుతావు. దేవుని మీద ఎలా ఆధారపడాలి, దైవ చిత్తం కోసం ఎలా కనిపెట్టాలి, దేవుని స్వరాన్ని ఎలా వినాలి, మన ఆత్మరక్షణ అనేటువంటిది ఏమిటి, రక్షణ పొందిన వ్యక్తికి ఉండే దేవుని రాజ్యం ఉండే బహుమానాలు ఏమిటి, ఆ దేవుని రాజ్యములో చేర్చబడాలంటే మీకు తెలుసండి, అబ్రహాము ఒక పొలం కొన్నాడు. ఆ పొలంలోనే తన శరీరాన్ని, అంటే అబ్రహాం భార్య శారా చనిపోయి సమాధి చేశాడు. అబ్రహాము కూడా అక్కడ సమాధి చేయమన్నాడు. ఇస్సాకును అక్కడ, ఇస్సాకు భార్యను అక్కడే, యాకో ఐగుప్తులో చనిపోయాడు. నా పార్థివ దేహాన్ని ఇక్కడ సమాధి చేయొద్దు కొడుక, యేసేపు నా ప్రమాణం చేయి, అక్కడ తీసుకెళ్ళి కనాన్ దేశం తీసుకెళ్ళి అక్కడే పాతిపెట్టన్నాడు. యేసేపు కూడా అలాగే అడిగాడు, తన బ్రదర్స్తో చెప్పాడు, అన్నా నేను వెళ్ళిపోయే టైం అయింది, 110 సంవత్సరాలు, కనుక దేవుడు పిలుచుకున్నాడు, నన్ను ఇక్కడ సమాధి చేయొద్దు, నా అస్థికలను జాగ్రత్తగా దాచి తీసుకెళ్ళి కనాను దేశంలో అబ్రహాము ఇస్సాకు యాకోబుల్ని ఎక్కడైతే సమాధి చేశారేమో అక్కడే పక్కన సమాధి చేయండి. ఎందుకని రిజరెక్షన్ అనేది ఉంది అనే సంగతి ఆనాడే యేసేపుకు దేవుడు అర్థం చేశాడు ఇంటర్నల్గా. దావీదుకి ఆనాడే అర్థం చేయడు కాబట్టి, నీ పరిశుద్ధుని శరీరంను కుళ్ళు పట్టనివ్వు అని ఆనాడే ప్రవచించాడు ప్రభు. కొన్ని మర్మాలు వాళ్ళకి అర్థం చేస్తారు. అందుకని యేసుక్రీస్తుకి ముంగుర్తులు అంటారు వాళ్ళని. యేసేపును కానీ దావీదు కానీ వీళ్ళను కానీ జాగ్రత్తలు మెలకువలు పాటించారు. ఇదనాలు చాలామంది ఇలాంటి వాటిని చెప్పరు. మీరు చూసుకోండి, అరిమత యేసేపు ముందే సమాధిని తొలిపించుకున్నాడు బతికుండగా. ఎందుకు తెలుసా, వాళ్ళకి రిజరెక్షన్ మీద, దేవుని రాజ్యం మీద మమకారం ఎక్కువ. అందుకనే బతికుండగానే పెట్టి చేయించి సమాధి చేయించి ఏటేట రంగులేస్తారు. మనకి సమాధి అంటే చచ్చిపోవడం అంటే ఆత్మీయత గురించి, పునరుద్ధానం గురించి చాలా మెలకువలు జాగ్రత్తలు తీసుకోవాలి. అర్థమవుతుందా? మనం నిద్రిస్తే ప్రభువులు, అంటే ప్రాణం వదిలితే దేవదూతలు వచ్చి మనం రిసీవ్ చేసుకోవాలి. లాజం తీసుకెళ్తే ఎవరు వచ్చారు? దేవదూతలు. ఒకరోజు దైవజుడు ఇలా మాట్లాడాడు, ఆయన అయ్యా ఇటు రండి అని పక్కన అసిస్టెంట్స్ని పిలిచాడు. ఆయన వచ్చారు, వాలంటీర్స్ వాళ్ళు, సేవకులు పిలిచారు, అమ్మగారిని పిలిచారు, వచ్చారు. దూత పాట పాడమన్నారు. ఆయన దూత పాట పాడుతున్నారంట. ఆ దూత పాడుతూ ఉండగా దూతలు వచ్చారు, నన్ను పిలుస్తున్నారు, నేను వెళుతున్నాను అని చెప్పి ప్రాణం వదిలేశారు. నన్ను అర్థవుతుందా? అన్నిటినీ మనం ఎడ్యుకేట్ అవ్వాలి, మన బిడ్డలు ఎడ్యుకేట్ చేయాలి, జ్ఞానంగా పెంచాలి, జాగ్రత్తను కలిగి ఉండాలి. రాబోయేటువంటి తరానికి మనం ఇన్స్ ఇవ్వాలి. లేదా క్రైస్తవ్యం కూడా పెను ప్రమాదం పొంచి ఉంది. వాళ్ళ విధి విధానాలు వేరు. పైకి అందరినీ ప్రేమిస్తున్నామని చెప్తున్నా సరే, అదేనా
క్రైస్తవ్యం పట్ల మంచి మనసుతో వాళ్ళు లేరు. ఘోరాతి ఘోరముగా క్రైస్తవులు హింసిస్తూ ఉంటే, అదన హేయంగా ప్రవర్తించి సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెడుతూ ఉంటే వాళ్ళు ఏ యాక్షన్లు తీసుకోవట్లా. ఏదైనా యాక్షన్ పైకి తీసుకుంటున్నామని చెప్తున్నా కంటి తుడుపు చర్యలే. ఇంటర్నల్గా వాళ్ళందరిలో చాలామందికి ఆనందమే. నీ బిడ్డలు నువ్వు ఎడ్యుకేట్ చేయకపోతే బ్రతుకుంటూ క్రీస్తే చావైతే లాభమే అనే మేరకు దేవునితో మనం కలిసి ఉండకపోతే అసలు ఈ లోకంలోనికి మనం వచ్చిందే పరలోకానికి సిద్ధపాటు. ఇది ఒక పాఠశాల, ఇది ఒక యూనివర్సిటీ. ఈ భూమి ఇందులో సంఘము. ఈ యూనివర్సిటీలో యేసు దేవుడని తెలుసుకుని ఆ రాజ్యానికి రక్షణ పొంది సిద్ధపడటమే నీ అల్టిమేట్ గోల్. అక్కడ బహుమానం పొందడానికి ఇక్కడ భార్యను, బిడ్డలను, అదేనా తల్లిదండ్రులను, అదే అలాగే నైబర్స్ కన్సర్న్ పర్సన్స్ ఇచ్చి వాళ్లతో నీ రిలేషన్షిప్ ఎలా ఉందో దాన్ని బట్టి అక్కడ ఎగ్జామినేషన్ పేపర్ కరెక్షన్ చేసి మార్క్స్ వేస్తారు. అంతే తప్ప పెళ్లి కోసమే కాదు, ఉద్యోగం కోసమే కాదు, అదవుతున్నానన్నా ఇల్లు కట్టుకోవడమే, కారు కొనటమే, ఇక కారు కొని ఆ కారు తిరిగి చచ్చిపోతే బాగుండన్న పిచ్చోళ్ళు మాట్లాడే మాటలు. మీరు నేర్చుకోవాలా, మీ బిడ్డలకి ఇవి నేర్పాలా? మన గోల్ దేవుని రాజ్యము. మనిషికి ఉన్నది ఒకే ఒక జన్మ, మరొక జన్మ లేదు. ఈ జీవితాన్ని నువ్వు విలువలేని దానిగా నిష్ప్రయోజనం గడిపేస్తే అదేనా ఇక్కడ కన్ను మూసిన తర్వాత ఏడుస్తావు, ఆ తర్వాత బయటకు వచ్చే ఛాన్స్ లేదు నరకంలో పెట్టిన తర్వాత. ఇక్కడ కనుక కన్నులు తెరిచి ఈ సత్యాన్ని నువ్వు గ్రహిస్తూ నీ బిడ్డలను ఎడ్యుకేట్ చేస్తే నీ బిడ్డల బిడ్డలు అదే ప్రభు చెప్పారు, వారు నడుస్తూ ఉండగా, వారు కూర్చుని ఉండగా, వారు పడుకుని ఉండగా దేవుని మాటల గురించి బోధించు, దేవుని రాజ్యం గురించి బోధించు. వాళ్ళు త్రోవ తప్పిపోరు. అదే గురుతర బాధ్యత, దైవజనులకున్న బాధ్యత, తల్లిదండ్రులకున్న బాధ్యత బిడ్డల పట్ల. అందుకు ప్రతి తల్లి తండ్రి వీటిని నేర్చుకోవాలా. రాబోయే తరాన్ని సైతాను వల్లలో పడిపో నరకానికి వెళ్ళిపోకుండా మనం కాపాడుకోగలుగుతాం, లేదా మనము తొట్టిల్లిపోతాం, వారు తొట్టిల్లిపోతారు. ఇది అర్థం కాకపోతే కొంతమంది సండే సెయింట్స్ ఆదివారం పరిశుద్ధులా ఉంటారు, ఆదివారం తర్వాత వాళ్ళ ఇష్టానుసారం జీవిస్తారు. అలా కాదు. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తించి మన బిడ్డలకి మనం ప్రీచ్ చేయాలా. ప్రతి తల్లి తండ్రి మీరే మీ బిడ్డలకు, మీ కుటుంబానికి యాజకులు. ఆమెన్. కుల ప్రస్తావాన్ని ఇంట్లో కనిపించకూడదు, అది దేవుని విరుద్ధకరమైనది. మనది ఏ కులం? యాజక కులం. అందరు చెప్పండి, రాజులైన సేవకులు. మర్చిపోకండి. ఈ అసలు దాన్ని పక్కన పెట్టేసి కొస్తను పెట్టుకుని ఊరెగుతున్నాం. నన్ను అర్థమవుతుందా? అక్కడ యాదవులకో ప్లేసు, చౌదరికో ప్లేసు, నాయుడికో ప్లేసు, అదేనా ఎస్సీకో ప్లేసు, ఎస్టీకో ప్లేసు లేదు. యేసు రక్తములో కడగబడిన వారందరూ అబ్రహాము సంతానము. అబ్రహాము సంతానానికి అంతా ఉండేది ఒకే ప్లేసు. నీ క్రియలను బట్టి అక్కడ నీకు రిజల్ట్స్. ఈ క్యాస్టిజం ఓ నూరు పోసి నేర్పేశావా, నీ బిడ్డలు కూడా అలాగే తయారై పక్కవాడిని పేరు అడగరు, ఏం క్యాస్ట్ అని అడుగుతారు. చాలామంది కూడా జబ్బు ఇదే. ఇవాళ హైటెక్ యుగం అంటున్నాడు, కానీ ఈ జబ్బు మాత్రం అమెరికాలో కూడా పోలేదట. అలాగే చాలామంది ఇలాంటి విధానములు ఉండిపోతూ అంటనా మైండ్ సెట్ మరట్ల. మనం ఎడ్యుకేట్ అవ్వాలి, మన బిడ్డలు ఎడ్యుకేట్ చేయాలి. కొన్ని విషయాలు నేర్చుకున్నా నేర్చుకోలేదా? నేర్చుకున్నా అన్న చదువు పెగతాన్ని లేచినప్పుడు ప్రార్థన చేద్దాం. ఆశ్చర్యకరుడా, నీ మాటలకు ముద్ర వేయండి. మేము నిర్లక్ష్యంగా జీవించడం వల్లే మా బిడ్డలు ఆత్మీయులు గొప్ప భక్తులు కాలేకపోతున్నారు, ప్రయోజకులు కాలేకపోతున్నారు. ఆయన వాళ్ళతో మేము పోలీసింగ్లా ఏదో హార్డ్గా రఫ్గా వ్యవహరిస్తున్నాం, ఫ్రెండ్లీగా వ్యవహరించలేకపోతున్నాం. క్షమించండి, మన్నించండి, నీ రక్తముతో కడగండి. వాళ్ళ విషయాల్లో ఎలాంటి కేర్ తీసుకోవాలో పేరెంట్స్గా ప్రతి ఒక్కరికి నేర్పారు, అలాగే యవ్వన బిడ్డలు కూడా నేర్చుకున్నారు. రేపు తర్వాత వివాహమైన తర్వాత ఎలాగున్నా వారు తమ భార్యతో తమ భాగస్వామితో ఉండాలో, తమ బిడ్డలను ఎలా పెంచుకోవాలో అనేటువంటిది ఈ వాక్యం ద్వారా వారు నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరు నేర్చుకోవాలా. ఎవరైతే టెలివిజన్లో కూడా సోషల్ మీడియాలో కూడా ఈ వాక్యం విన్నారో వారందరూ కూడా బ్లెస్ చేసి సంపూర్ణమైన దీవెన దయచేయండి. చీకటి ఆత్మలను బంధిస్తున్నా, మీరు బంధించి మనసులు మార్చండి. సమాజం బాగుపడాలా, మంచి తరాన్ని మేము ఇవ్వాలా, అయా భావి భవిష్యత్తు బాగుండాలా. నేను మా బిడ్డలు బాగున్నప్పుడే దేశం బాగుంటుంది, దేశం బాగుంటేనే అయా సమాజం బాగుంటుంది కదా, లేదా మంచి రిజల్ట్స్ రావు. అన్ని విషయాలు అవగాహన కలిగి కృప పొందుకునే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి దయచేసి
మీ రాకడకే సిద్ధపరచమని, దీవించమని, వ్యాధిగ్రస్తులు ముట్టి బాగు చేయమని, ప్రతి బలహీన తొలగించమని, ప్రతి సమస్య నుంచి బ్రేక్తుని ఇమ్మని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరీక్షలకు ఒక విజ్ఞప్తి, రండి పరలోక నేస్తంలో. ప్రతి ఆదివారం 3 వర్షిపులు జరుగుతున్నాయి. మొదటి వర్షిప్ 6 గంటలకి, రెండవ వర్షిప్ 8 గంటలకి, మూడో వర్షిప్ 10 గంటలకి. ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. శక్తివంతమైన స్థుతి ఆరాధన. అనేకులు వేలాదిగా వచ్చి ప్రభుని ఆరాధిస్తున్నారు, దైవదీవులు పొందుతున్నారు, వాక్య సందేశాన్ని విని జీవితాలను మార్చుకుంటున్నారు, కుటుంబాలు కట్టబడుతున్నాయి, రోగులు స్వస్థపడుతున్నారు. మీరొచ్చి ఇలాంటి దీవెనలు ఎందుకు పొందకూడదు? రండి, ఇలాంటి దీవెనలు పొందాలని ఆశిస్తే సాతాను నీ పాదాల కిందకు రావాలి, పరలోక రాజ్యాన్ని సిద్ధపడాలని ఆశించిన వాళ్ళు రండి. అడ్రస్ ఎర్రగడ్డ ప్రక్కన మూసాపేట బ్రిడ్జ్ పక్కనే సర్కస్ గ్రౌండ్లో ప్రతి ఆదివారం 3 ఆరాధన. ప్రేమతో ఆహ్వానిస్తాను.